హ్యావ్ యువర్స్. డబ్బు సంపాదించాలి, లైఫ్లో గొప్పగా ఉండాలి, అందరికన్నా బిందాస్గా బతకాలని ఫీలింగ్ ప్రతి ఒక్కడ కొంటాయండి. ఉన్న దాంట్లో సర్దుకుపోదాం అని అనుకుంటున్నాడు కూడా, వాడికి ఉన్నదానికన్నా ఏదైనా ఎక్కువ వచ్చింది అనుకుందాం, వాడు ఎక్స్పెక్ట్ చేయడం ఇంత వచ్చింది అనుకుంటే హాబీ దాని తగ్గట బతుకుతాయి ఎవరైనా. నేనే చెప్తున్నా ఉన్నంతలో హ్యాపీ బతుకుతున్నాను అనుకుంటున్నా, అలాగే ఉన్నా. కానీ ఇంకా ఎక్కువ వస్తే బాగుండు, ఇంకా బాగా బతకొచ్చానో లేదన్నప్పుడు ఇప్పుడున్న దానితో పాటు ఇంకేదన్నా ఇన్వెస్ట్ చేయటమో, ఏదైనా పొడి పెట్టుకోవటమో, లేదా మన ఇంట్లోకి ఏదన్నా కొని పెడదాం, లేదా దాచిపెడదాం. లైక్ వస్తుందంటే ఊడి కాదనడు. అది ఎలా? మనం కష్టపడితే రావాల, లేదు మన సలహాలు సూచనలు ఇస్తే అవతల గిఫ్ట్గా ఇస్తే ఓకే. అంతే తప్ప దొంగతనం చేస్తా, రోడ్డు మీద దొరికితే తీసుకుంటా అనుకుంటూ ఉంటే అంతకన్నా దరిద్రం ఉంటుండదు. సరే రోడ్డు మీద దొరికితే ఓకేలే కానీ, బట్ మళ్ళీ వేరే వదిలేదు పాపం ఇబ్బంది కదా, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వెతికితే నీ దగ్గర తెలిస్తే నిన్ను బొక్కలేస్తారు. సో పరులు సమ ఫామ్ వంటిది. అందుకని నీ కష్ట జీతం నువ్వు ఇచ్చిన సలహాలు సూచన వల్ల మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలో కానీ ఉంటే వేస్తారు సార్, లైక్ కావాలి ఎవరు ఇస్తే మంచిది. విషయం ఏంటంటే అశోక్ ఇతను కోనసీమ జిల్లా చెందినట్టు కుర్రాడు, డబ్బు సంపాదించాలి గొప్పగా బతకాలని అనుకున్నాడు. హిటాచి అని చెప్పేసి ఈ మనీకి సంబంధించేసి ఐటెంలు పెడుతూ ఉంటారు, దానిలో పని కుదిరాడు. సో మొన్న శుక్రవారం రోజు HDFC బ్యాంక్ నుంచి రాజమండ్రిలో 3,32,50,000 రూపాయలు డ్రా చేశారు, ఏజెన్సీ ఇచ్చి చెప్తాం. దాన్ని ఇంక ఏటీఎంలో పెట్టేసి ఏం చేయాలి? బ్యాలెన్స్ అంటే మళ్ళీ కంపెనీలో పెట్టాలి. ఏటీఎంలో పెట్టడానికి ఒక కారులో 1,12,00,000 రూపాయలు ఒక కారులో ఇచ్చాడు. ఓకే, అలా కారులో పెట్టుకొని మూవ్ అయ్యారు. ఇంకో దానిలో ఇతను పెట్టి తీసుకెళ్ళాలి. ఇతను ఏం చేశాడు? అప్పటికే ఒక స్విఫ్ట్ కార్ అని మాట్లాడుకున్నాడు. మాట్లాడుకొని వీళ్ళ టీమ్ వాళ్ళని ఇతని అంటే ఇతని మీద వాళ్ళు దృష్టి పడకుండా మేనేజ్ చేసి ఈ డబ్బులతో ఎంత 2,20,50,000 రూపాయలు ఏం చేశాడు? ఆ ముందే మాట్లాడుకుని కారులో పెట్టేకొని నువ్వు పద అన్నాడు, పోనిచ్చారు. ఇక ఆ కారులో ఎలా వెళ్ళాడు మనోడంటే, వెళ్ళి వెళ్ళి కొత్తపేట ఉంది కదా, ఆ కొత్తపేట దగ్గర ఆపాడు. ఆపి అతని కారు అతనికి 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఓకే వెళ్ళు థ్యాంక్స్ అన్నాడు. ఈలోపు బ్యాంకులు అలర్ట్ అయ్యారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మొత్తం జల్లి పడతాం స్టార్ట్ చేశారు. ఇతను కొత్తపేటలో ఆ బ్యాగ్తో దిగాడు కదా, ఇక అక్కడి నుంచి బైక్తో తెలిసిన వాళ్ళ బైక్తో ఓ చోటుకు వెళ్ళాడు. అక్కడ 9,00,000 రూపాయలు పెట్టాడు. ఆ నెక్స్ట్ మండపేటకు వచ్చాడు. ఈ మధ్యలో ఏం చేశాడు? గుండు చేయించుకున్నాడు, మీసాలు గడ్డలు మొత్తం తీసేశాడు. ఇక ఎక్కడ గుర్తుపట్టరు నన్ను అన్నట్టుగా అనుకున్నాడు. అయితే 1,00,000 రూపాయలు ఇతను పట్టించింది. బ్యాంకులు అప్పటికి ఏటీఎల్ డేట్ మొత్తం జల్లెడబడుతూ ఉన్నారు. ఈలోపు కార్ అతను ఇచ్చిన డీటెయిల్స్, ఆ తర్వాత ఈ డబ్బులు సంబంధించి ఎక్కడెక్కడ మార్చాడు ఏంటి చెక్ చేసుకుంటూ పోతున్నప్పుడు మండపేట చుట్టుపక్కల ఇతను ఉన్నట్టుగా వాళ్ళకి తెలిసాను. దాని మండపేట దగ్గర మొత్తం చెక్ చేస్తున్నాను. అలా ఒక అతను, జుట్టు లేదు, మీసాలు లేవు, మొత్తం గుండు, వీళ్ళ దగ్గర ఫోటోలో ఉన్న వ్యక్తి ఇతను ఒకడు కాదు, అతను ఇతను ఒకనే, కానీ ఫోటోలో ఉన్న అతను ఇతను ఒకలా లేరు కదా. సో వదిలేయచ్చు. ఇంకా చెక్ చేస్తే 1,00,000 రూపాయలు దొరికాయి. ఎక్కడ ఈ 1,00,000 ఏంటని అడుగుతున్నప్పుడు తేడాగా ఉంది. దాన్ని పట్టుకుని విచారించారు. అప్పుడు తెలిసింది వాళ్ళు వెతుకుతున్న అశోక్ ఇతనే అని చెప్పేసి. సో దొరికేశాడు. ఎలా? 2,20,50,000 పట్టుకెళ్ళాడు, కానీ 1,00,000 రూపాయలతో దొరికేశాడు. మొత్తం ఇంకా బయటికి లాగేశారు. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, తప్పు చేశారంటే లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకు చెప్పండి తప్పు చేయటం? మనది కానీ సొమ్మ అసలు వద్దు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ ఇటువంటి ఆలోచనలు కావచ్చు, అటువంటి వేలో సలహాలు ఇస్తే చేద్దారు ఆలోచన చేద్దారంటే అసలు వద్దునే వద్దు.